జగన్ పై దాడి కేసులో నిందితుల తరపున సర్చ్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది కోర్టు. జగన్ పై దాడి కేసులో మంగళవారం 5 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలపడం లేదంటూ బాధితుల కుటుంబ సభ్యులు సర్చ్ పిటిషన్ వేశారు. కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఆర్డర్స్ కోసం బాధిత తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ కేసులో A1గా సతీష్, A2గా దుర్గారావును చేర్చారు. జగన్ పై సతీషే దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దుర్గారావు చెబితేనే సతీష్ దాడి చేసినట్లు ఈ దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలికి 20 దూరం నుంచి సతీష్ రాయి విసిరినట్లుగా గుర్తించారు. సతీష్తో పాటు మిగిలిన నిందితుల దగ్గర నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. దాడి కేసులో నిందితుడు సతీష్ ఒక్కడినే అరెస్ట్ చేసినట్లు పోలీసులు చూపిస్తున్నారు. నిందితుడిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అయితే దాడి కేసులో పోలీసుల తీరును టీడీపీ నేత వర్ల రామయ్య తప్పుపట్టారు. సిపి కాంతి రాణా టాటా తీరుపై మండిపడ్డారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, సీఎం జగన్ పై దాడికి సంబంధించి ఒకవైపు నిందితుల కుటుంబ సభ్యులు అంటే ఎవరైతే నిందితులుగా చెప్తున్నారో వారి కుటుంబ సభ్యులు సర్చ్ పిటిషన్ ని దాఖలు చేశారు. మరోవైపు పోలీసులు సతీష్ ఒక్కడే అరెస్ట్ చేశామంటూ చెప్తున్నారు. టీడీపీ నేతలు కూడా ఈ అరెస్ట్ ని ఖండిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇంతవరకు ఈ కేసులో పురోగతి ఎంతవరకు వచ్చింది? అధిక దాదాపుగా ఘటన జరిగి 6 గడుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు ఒక వ్యక్తిని అంటే వడ్డెర కాలనీకి సంబంధించి 8 అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో మంగళవారం ఉదయం పూట 5 అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో మొదట్లో ఆ 5 కూడా మైనర్లుగా కూడా పోలీసులు కొంత సమాచారం ఇప్పించినప్పటికీ అందులో ఎవరైతే అక్యూజ్డ్గా ఇప్పుడు నిందితుడిగా ఉన్నాడో ఆ సతీష్ అనే కుమారు ఆ రోజు అయితే 13వ తారీఖుతో తను 18 నిండినట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఆధార్లు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మేజర్గా కూడా అతన్ని గుర్తిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే అతన్ని విజయవాడలో ఉన్న సివిల్ కోర్టుకు కూడా తీసుకురావడం జరిగింది. అయితే బెంచ్ ముందుకి జడ్జి రాలేదు. రాగానే జడ్జి ముందు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అతని దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం జరిగింది. ఏ దానికి సంబంధించి ఎవరైతే సతీష్ అనే ఉన్నాడో సతీష్ ఆ బస్సుకు సంబంధించి ఏదైతే వివేకానంద స్కూల్ దగ్గర ఆ రోడ్డు మీద నుంచే రాయి వేశారని చెప్పి కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ రాయి కూడా ఏదైతే స్కూలుకు సంబంధించి పక్కనే ఉన్న గంగానమ్మ గుడి ఎదురు ఏదైతే రోడ్డు ఉందో రోడ్డుకు ఇరువైపులా ఏదైతే ఫుట్పాత్ పైన వేస్తున్న టైల్స్కి సంబంధించిన రాయి ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఒక ముక్కతోనే సీఎం జగన్మోహన్ రెడ్డికి తల మీద కూడా తగిలినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ రాయిని అరచేతి మందంలో ఉన్న రాయినే వాడినట్టుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. అక్కడ ఉన్న కొన్ని ముక్కలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రాయికి సంబంధించి ఎన్సీటీకి సంబంధించింది. అలాగే ఆ రాయికి ఎంత వెయిట్ ఉంటుంది అనేది కూడా పోలీసులు అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ రాయిని వాళ్ళు గుర్తించడం జరిగింది. అంటే తగిన రాయిని అయితే గుర్తించలేదు, కానీ దానికి సంబంధించిన నమూనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోలీసులు తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న పరిసరాల్లో ఉన్న ముక్కలన్నీ కొన్ని గ్యాదర్ చేసుకొని కూడా ఇదైతే ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్న కొన్ని స్థానికంగా ఉన్న సెల్ ఫోన్స్కి కూడా సంబంధించిన వీడియోలను కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఒక వీడియో 27 సెకండ్లకు సంబంధించిన వీడియో ఏదైతే సర్క్యులేట్ అవుతుందో దాంట్లో క్లియర్గా కూడా స్లో మోషన్లో ఆ రాయి అనేది గుర్తించడం జరిగింది. ఆ రాయిని బేస్ చేసుకొని ఎటు నుంచి వెళ్తుందనే దాని మీద కొంత గుర్తించారు. అంతేకాకుండా ఏ స్టేజ్లోంచి ఏ కోణంలో వెళ్తుంది అనేది కొంత గుర్తించడం జరిగింది. ఈ బేస్ చేసుకొని అక్కడ ఎంతమంది ఉన్నారంటే ఆ రోజు సభ జరిగిన సభకాని బస్సు యాత్రకు సంబంధించి ఏదైతే కొట్ల బజార్ సెంటర్ నుంచి దాదాపుగా అంత తర్వాత వచ్చే సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ సెంటర్కి సంబంధించి 6,000 ప్రజలు ఉంటారని కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్న ఏదైతే సంఘటన జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతంలో అయితే 100 నుంచి 100 లోపల ఉన్న జనాభా ఉన్నట్లు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలోనే కరెంటు పోయింది. ఆ కరెంటు పోయిన సమయంలో ఈ దాడి జరిగింది అనేది కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అనేది కొంత హైట్లో అయితే 25-30 అడుగుల పైన ఉంటుంది కాబట్టి కంపల్సరీగా తీగలు తొలగే అవకాశం ఉంటుందనే నేపథ్యంలోనే కరెంటు పవర్ కట్ అనేది జరిగిందని కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ దాడి జరిగింది. ఆ దాడి అనేది ఆ కాలనీకి సంబంధించిన వాసులు చేస్తుంటారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళ 8 అదుపులో తీసుకోవడం జరిగింది. అందులో సతీష్ అనే ఎవరైతే మేజర్ ఉన్నారో అతను చేసినట్లు కూడా పోలీసులు ఇప్పుడు కోర్టులో
అండ్ మల్లికార్జున్ కోడికత్తి శ్రీను కేసును వాదించిన లాయరే ఇప్పుడు ఈ నిందితుల తరపున కూడా సర్చ్ పిటిషన్ని దాఖలు చేశారు. అయితే ఎటువంటి వాదనలతో సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు? బాధితుల తరపున బాధితులకు కుటుంబ సభ్యులకు ఎటువంటి న్యాయం చేయాలని లాయర్ అనుకుంటున్నారు? క్లియర్గా ఎప్పుడైతే 2019కి సంబంధించి కోడికత్తి కేసు ఘటన ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కూడా లాయర్ సలీం అప్పుడు వాదనలు వినిపించడం జరిగింది. 5 సంవత్సరాల తర్వాత కోడికత్తి సీన్కి బెయిల్ రావడం జరిగింది. ఇలాగే మరోసారి కోడికత్తి సీన్ లాంటి వ్యక్తినే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో కూడా బలి చేయబోతున్నారంటూ కూడా లాయర్ సలీం అయితే చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ముందుగా సెర్చ్ పిటిషన్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే తల్లిదండ్రులు ఇప్పటికే తమ పిల్లల్ని తీసుకెళ్లి 3 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తమకు ఇవ్వలేదంటూ కూడా ఇటు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ పిల్లలను అసలు పోలీసులు ఏం చేశారనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు కూడా సంధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే విజయవాడ సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు మేము వెళ్ళినా కూడా ఎక్కడా కూడా మా పిల్లల్ని పోలీసులు తీసుకురాలేదని చెప్తా ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు ఎక్కడ జరిగిన ఘటనలు కూడా లేవు, అసలు మా పిల్లలు ఇలాంటి ఘటనలో పాల్గొనరు అంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సలీం సచివారంటూ సచ్ పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. అయితే వాదనలు అయితే ముగిశాయి కానీ తీర్పు అయితే పెండింగ్లో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. జడ్జి దానికి సంబంధించిన ఆర్డర్స్ అనేవి పాస్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పిటిషన్లో కూడా ఇరికించాలని, అంటే తల్లిదండ్రులు ఏదైతే వాదన వినిపిస్తూ ఉన్నారో ఆ పిటిషన్లో కూడా ఆ వాదనలో పేర్కొట్టడం జరిగింది. సలీం సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఉన్నదనేది గుర్తించడానికి ఆ కమిటీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం మీద కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే కోర్టులో ఎవరైతే తీసుకెళ్లిన 5 యువకులు ఉన్నారో ఆ 5 యువకుల్ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఉండాలంటూ కూడా వాళ్ళు పిటిషన్లో దాఖలు చేయడం జరిగింది. ఆర్డర్స్ ఏం వస్తాయనేది కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆర్డర్స్ వచ్చిన తర్వాత పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతారు, రెస్పాండ్ అయిన దాన్ని బట్టి వాదన వినిపించేందుకని సలీం సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. రైట్, మల్లికార్జున్ అయితే ఒకవైపు వడ్డెర కాలనీ వాసులు మాత్రం 5 గురిని తీసుకెళ్లారు, వారి జాడ ఇప్పటి వరకు తెలియట్లేదు చెప్పట్లేదంటూ వాళ్ళు చెప్తున్నారు. కానీ పోలీసులు సతీష్ ఒక్కరిని అరెస్ట్ చేశామంటూ చెప్తున్నారు, ఏ విధంగా చూడాలి? అంటే ప్రధానంగా ఏదైతే మంగళవారం ఉదయం 5 గంటలకే కూడా ఈ 5 గురిని ఎవరైతే సతీష్, ఆకాష్, దుర్గారావు, మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిసి 5 గురు ఎవరైతే ఉన్నారో 5 గురికి సంబంధించి అందరూ కూడా మైనర్లుగా కూడా పోస్టులో మొదట్లో భావించారు. ఒక సతీష్ అనే యువకుడు మాత్రమే ఆ రోజు ఏదైతే ఘటన జరిగిన రోజు బర్త్డే అతనిది పుట్టినరోజుగా కూడా చెప్తా ఉన్నారు. ఆ రోజుతో కూడా 18 సంవత్సరాలు నిండే అని కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అతను ఒక్కనే ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మిగతా 4 గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనర్లుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళకు సంబంధించి అయితే ఇప్పటివరకు ఎక్కడున్నారు, పోలీసులు అదుపులో ఉన్నారా, పోలీసులు ఎక్కడ వాళ్ళని ఉంచారనే విషయాలు అయితే ఇప్పటివరకు తెలిసిన పరిస్థితి కూడా కనిపించలేదు. కాబట్టి కంపల్సరీగా ఈ సచ్ పిటిషన్ అనేది దాఖలు చేశారు కాబట్టి కంపల్సరీగా ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులు కూడా క్లియర్గా తమ పిల్లలు మైనర్లు పనులకి చిన్న చిన్న పనులకి వెళ్తూ ఉంటారు, 100-200 కోసం మేము మీటింగ్లకు హాజరవుతూ ఉంటామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కావాలని 100-200 కోసం తమ పిల్లల్ని అక్రమ కేసులో ఇరికిస్తున్నారంటూ కూడా తమ పిల్లలను ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాన్ని బేస్ చేసుకొని సలీం అయితే ఈ సెర్చ్ వారెంట్ దాఖలు చేసిన పరిస్థితి కూడా ఉంది. మరి కాసేపట్లో అయితే దీనికి సంబంధించిన ఆర్డర్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆర్డర్స్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన మిగతా 4 ఎక్కడున్నారనే విషయం అయితే కొంత వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.